కడపలో చెత్త వ్యవహారం పొలిటికల్ గా అగ్గిరాజేస్తుంది. చెత్త సేకరణ, చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబుల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతుంది. పన్ను కట్టకపోతే చెత్తను సేకరించమంటూ వార్నింగ్ ఇవ్వడం పెద్ద దుమారానికి దారితీసింది. కార్పొరేషన్ పరిధిలో చెత్త ఎత్తకపోతే కమిషనర్ మేయర్ ఇంటి దగ్గర చెత్త వేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు వేరే పార్టీ ఉండవు, నేను వేరే పార్టీ ఉంటాను. పార్టీల పరంగా, రాజకీయ పరంగా మనము చేసుకుందాం, మన ఉద్యమాలు, మన పోరాటాలు మనం చేసుకుందాం. కానీ పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది చెప్తున్నాను. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్, ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో, మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి విప్లవం రావాలని కోరుకుంటున్నాను నేను. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలారు. మేయర్ సురేష్ బాబు ఇంటిని ముట్టడించి ఆయన ఇంటి ముందు చెత్తను పోశారు. చెత్త వ్యవహారంలో కార్పొరేషన్ చర్యలు తప్పుపడుతూ ఆయన ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానికులను చెత్తపోస్తుండగా వారిని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు మేయర్ సురేష్. సర్పంచ్గా 15 5 జిల్లా పరిషత్ చైర్మన్గా, మేయర్గా 15 ఉంటూ ప్రజలకు సర్వీస్ చేసే విధానంలో ఎక్కడ ఎటువంటి లోపాలు మేము చేయలేదు. ఇప్పటికీ 73 వెహికల్స్, మా కార్పొరేషన్ వెహికల్స్, 570 మంది స్టాఫ్తో నిత్యం కడప నగరంలో ఎప్పుడు క్లీన్ అండ్ క్లీన్గా ఉంటే మేము మాజీ ముఖ్యమంత్రులు క్లాపోగ్రామ్ పెట్టా కానీ క్లాపోగ్రామ్ ఆటో చెబుతూ ఆర్థిక పరిస్థితి విధానాలు తీసుకోవాలి. మా రాష్ట్ర మా కార్పొరేషన్ ఇన్కమ్ ఎంత, ఎంత శానిటేషన్ ఖర్చు పెడుతున్నామనే వివరణ ఇచ్చేదానికి ప్రెసిడెంట్ పెట్టి దాని ముందు రోజు ఇంట్లో కూర్చొని మేయర్ ఇంట్లో చెత్త వేయండి అని చెప్తారు. ఇలా చెత్త వేసేదానికి ఎవరు రాలా, కేవలం తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పందికొప్పులు ఇంటి దగ్గరకు వచ్చాయి తప్ప ఈ విధంగా చేయడం. మేము చేయాలంటే దిగజారిపోయినామంటే మేము కూడా సంస్కృతి ఎలా ఉంటుంది కొంచెం ఆలోచన చేయాలి. అంటే కడప ప్రశాంతంగా ఉన్న ఊరిని ఇప్పటి నుంచి 3 నెలల నుంచి మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కడప ప్రజలు, హిందూ ముస్లిమ్స్, క్రైస్తవులు అందరము ఒక అన్నదమ్ములుగా మెలిగే ఊరు, 30 ఏళ్ళుగా ఎప్పుడు జరగని హరాస్మెంట్స్ ఈ 3 నెలల్లో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గెలిచిన తర్వాత కడపలో ఎక్కడ చూసినా హరాస్మెంట్స్ జరుగుతున్నారు. మొన్న కేవలం ముస్లిం రిటైర్డ్ అయిన ఎంప్లాయీని కూడా చూడకుండా ఆడుకున్న అతని మీద ఫోకస్ చేసి పెట్టడం అనేది తన దారుణం. ఈరోజు మా ఇంటి ముందర చెత్త వేసే వాళ్ళు కూతబేటలో పోలీస్ స్టేషన్ ఉండే పోలీసులు కూడా తెలియకుండా మా ఇంటి ముందరకు వచ్చారంటే వాళ్ళ పోలీసులు తెలిసి జరిగిందని అనుకోవాలన్నా, పోలీసులు తెలియకుండా జరిగింది అనుకోవాలన్నా, పూర్తిగా ఈ వ్యవస్థలో పూర్తిగా హత్యా రాజకీయాలు, హింసా రాజకీయాలు, దౌర్జన్య కండాలు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిదర్శనం మా మీ కల్లార పత్రిక వినేకరణ అందరూ కూడా చూశారు. ఇలాంటి పరిస్థితులు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా మీరే ఆలోచన చేయాలి. ఇంత హరాస్మెంట్ చేసి కేంద్రానికి మా జగన్ మోడీ విన్నవించుకున్నా కానీ కేవలం 3 నెలల్లో ఎంతమంది చనిపోయారు, ఏం చనిపోయినారు, ఏమో అప్పుడే 3 నెలలు కాకముందే తిని పూజ చేస్తానవే, భయభ్రాంతులైనవా, తట్టుకునేవా అంటే ఎంత హీనంగా, హీనతంగా ఒక బీహార్ లాగా, ఒక ఒరిస్సా లాగా, ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందంటే దీన్ని అరికట్టే వాళ్ళు లేరా అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేమందరం శాంతియుతంగా ఉన్నాం,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటే, మా పార్టీ కార్యకర్తలు అనుకుంటే, మీ ఇళ్ళ దగ్గర కుక్కట వేళ్లతో ఇల్లు కూడా పెళ్లి చేసే మా నాయకుడు జగన్మోహన్ గారి అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం. అరాచకం చేయాలంటే మాకు చట్ట తట్టుకోలేదు. మీరు ఏదో బయట ఊర్ల నుంచి జనాలు తీసుకొని చేస్తున్నారు, చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద మా ఇంటి ముందర చేసిన అరెస్ట్మెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు మేము వదిలిపెట్టమని, అంతవరకు పోలీస్ స్టేషన్ కాడ మేము ధర్నా చేస్తామని కూడా మేము తెలియదు.